no, 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 no. పావు. ఈ వీడియోలో మ్యారేజ్ లో జరిగే మోస్ట్ ఫన్నీ మూమెంట్స్ చూద్దాం. ఎంత అందమైన పెళ్ళామున్నా పక్కన అమ్మాయిని చూడాల్సిందే, ఎందుకంటే men will be men. ఈ విషయం పెళ్లి కూతురుకు తెలిసింది అనుకో, నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమం జైలుకి వెళ్ళిపోతా, నాకు ఒక గన్ ఇస్తారా? నో వర్డ్స్, క్రైయింగ్ ఇస్ ఓన్లీ కమింగ్. పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి పూల మాల వేసింది, బానే ఉంది. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు వేయబోతే సరదాగా ఆట పట్టిస్తుంది. అప్పుడు మరీ ఓపిక తక్కువ ఉన్నట్టుంది ఈ పెళ్లి కొడుక్కి. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. పెళ్లి కూతురు ఎందుకు అవాయిడ్ చేస్తుందంటారు మాస్టారు? పాపం పెళ్లి కొడుకుని చూస్తుంటే పాపం అనిపిస్తుంది. పెళ్లికి ముందు పెళ్లిలో పెళ్లి కూతురు తరపు వారు పెళ్లి కొడుకును ఆట పట్టించడం కోసం సిగరెట్ తో ఇలా సరదా చేశారనుకో, పెళ్లి తరువాత పెళ్లి కొడుకు అట్లుంటది మనతోని. పెళ్లిలో పెళ్లి కూతురు అట్రాక్షన్ గా ఉండడం కోసం రకరకాల డిజైన్లు మేకప్లు ట్రై చేస్తుంటారు. కానీ ఆ డిజైన్ పిచ్చి పీక్స్ లోకి వెళ్తే పెళ్లిలో దీవాళీ చేసుకుంటే ఇలానే ఉంటుంది. అందరూ పెళ్లి కోసం డబ్బులు ఖర్చు పెడితే ఇతను ఏకంగా డబ్బులతో మణిహారం చేయించేశాడు. ఇంటెలిజెంట్ ఫెలో. కొందరు పాడితే వినడానికి ఇంపుగా ఉంటుంది, అదే కొంతమంది పాడితే పెళ్లిలో ఇలాంటి సిచ్యువేషన్ మీరు కూడా ఫేస్ చేస్తుంటారు. ఇప్పుడు చూడబోయే ఘోరాన్ని చూసి సింగిల్స్ తట్టుకోగలుగుతారా? బ్రతకమంటూ బ్రతుకునిచ్చి బ్రతకనివ్వవు వివరమేంటై, ఎవరు అడిగే నిన్ను ప్రాణం. మేబీ గవర్నమెంట్ జాబ్ అయి ఉండొచ్చు. అమ్మా పెళ్లి కూతురు ఇంకా ఎన్ని రౌండ్స్ వేస్తావు? ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ పెళ్లి కొడుకు తాళి కట్టే సమయంలో పెళ్లి కూతురు ఫ్యామిలీని వారు మాట్లాడుకున్న దానికన్నా ఎక్కువ కట్నంను డిమాండ్ చేస్తాడు. దాంతో గొడవ పెద్దయి పెళ్లి కొడుకును ఇలా చెట్టుకు కట్టేశారు. ఈ కాలంలో అమ్మాయి దొరకడమే కష్టమంటే కట్నం కూడా అడుగుతున్నారా? ఇప్పుడు పెళ్లిళ్లకు అటెండ్ అవుతున్నారంటే ఖచ్చితంగా మ్యారేజ్ కపుల్స్కు గిఫ్ట్స్ను ప్రజెంట్ చేయాల్సిందే, లేదంటే ఫుడ్ కోసం వెళ్తే ఇలా రోడ్డు మీద పడాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, అలాగే ఈ వీడియోకు సీక్వెల్ కావాలంటే పార్ట్ 7 అని కామెంట్ చేయండి.